నిన్నే మళ్ళీ ఏమొచ్చింది ఈ టైం లో వచ్చేదే నీకు ఎలాగో రాదు గాని కనీసం టైం అయినా చెప్తావా 11:30 బాప్ రే బాప్ సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు వర్షానికి ఒక్క బ్యావర్స్ గడ కూడా రావట్లేదు ఉన్నోడేమో ఏమీ చేయట్లేదు अदे भाग्यमो अदे स्वर्गमो hey, आ पाट पाट आपे डिस्टर्ब चेस्तुना ना प्रत्येक अड़गला डिस्टर्ब चेस्तुना इदि चाला गोप्प सांग अंडी मनसुन मनसै मीरु विंटू వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను వింటు వర్క్ చేయలేను ఏదో ఒకటే చేయగలను ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి ఇదిగో నువ్వు ఆ పిచ్చిపెట్టలు మానేసి వెళ్లి పడుకో ఎందుకు రాపాలి ఇదిగో మర్యాదగా చెప్తున్నా ఆ పాట మాత్రం పాడు ఏంటి ఈ పాట మాత్రం పాడకూడదా నీకు ఈ పాట విలువేంటో తెలుసా మనసున మనసైనవాడు బ్రతుకున బ్రతుకైనవాడు అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సిందే ఉంది గురు सर गुरु मन इधर की चला तेरा इकड़ मन इधर मरो कस्टमर दोरके वरकू का नव्वुतू मात्लाडोच्चुगा अला चिराकु पड़ता कास्त नव्वुतू चेप्पोच्चुगा अला चिराकु पड़ता चूस्ते ऐडेंटिटी कार्डको सर सर लेरी आलिकृष्ण आड़े నీకు ఆంకి జర ఎక్కువైందే ఆడి యాల్సిన మామూలు ఇయలే ఎక్కడ ఉన్నాడో చెప్పు వన్ తోలిసి నా యూనిఫామ్ కొట్టించుకుంటా డబ్బు నాతో పంపించేలే ఆ మరి ఇందాక తెలియదన్నో నువ్వు డబ్బు గురించి అడగలేదు కృష్ణ గురించి అడిగావ్ ఏయ్ నీకు నిజంగానే బాగా ఎక్కువైందే 2000 ఇయాలే 100 తక్కువైంది ఏం సంగతి ఇది మింగేసినేమో సార్ అది మీ కలవాటు నాకంత కర్మ పట్టలేదు ఏయ్ तपेमुंदे आवे नौ ती बैठकी नी संगे पिचोन कैटकी जन दबू कजाईस्ते मत पैसा आड़वाद पद्धति अदी अब्बादी अम्मा जर ने मूल इतारा बांचन अना गलते सरपोदा गटकार वो गटकारा इंकोमाटे एनकोडर पारे रात्रि मैं संसार ड्यूटी उंटे पद्धत बजार दाखी एला मर्याद इनावरा पद्धत पारे शंकर वदलेगढ़ नीके नी वूपाय पद्धत पद्धत स्टेशन अलगे सर असले मूल शंकरय्य नी अदृष्ट बहुत वाड़ शंख तिगले लेदे पाट की चचुंडेवाड़कना मैं नुकं वेलिपो
100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్, అనదర్ ఇడియట్. ఇందాక 2 తీసుకున్నావుగా, నలిగిపోయింది. థ్యాంక్స్. ఈ పేరేంటి? గులాబీ. నువ్వు నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి? అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు. ఇంటికి కృష్ణ ఎవరు? నా బ్రోకర్. అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులిస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కలు తోసి ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు. పోతే పోయాడు, నీకే. నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకర్ గారితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా.